योगिराम सुरत कुमार, योगिराम सुरत कुमार, योगिराम सुरत कुमार, जय गुरुराय, जय जय शंकर, हर हर शंकर। श्रीमान चंद्रमौळि स्वामी वारिकि अरुणाचलम क्षेत्रंलो वेळ्ळि తెలియపరిచారు. తెలియపరిచిన వెంటనే యోగిరామ్ సురత్ కుమార్ స్వామి వారు ఆయన ఉండిన ఆ సన్నది స్ట్రీట్ ఇంట్లో ఆ చిన్న గజలో స్పీడ్గా ఇటు అటు అటు ఇటు 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 నడుస్తూ వెళ్దాం అలా అన్నారు. అప్పుడు శ్రీమాన్ చంద్రమౌళి గారు వచ్చి స్వామివారికి విషయాన్ని తెలియపరిచే టైంలో ఇద్దరు డివోటీస్ స్వామివారితో మాట్లాడుతూ ఉన్నారు. ఒక డిస్ట్రిక్ట్ జడ్జి ఆయన కూతురు స్వామివారితో మాట్లాడుతూ ఉన్నారు. స్వామివారు వెళ్దాం అలా అని చెప్పిన తర్వాత ఆ డిస్ట్రిక్ట్ జడ్జి అడిగారు, మనం ఇప్పుడు వెళ్తున్నాము, మీరు వస్తారా అని అడిగారు. స్వామివారు, మీరు పిలిస్తే అది మా భాగ్యం, మీతో రావడం అనేది మా భాగ్యం, మేము వస్తాం. ఇప్పుడు వెళ్తే మళ్ళా తిరిగి వచ్చేదానికి వెంటనే రావచ్చు, ఒక సంవత్సరం పట్టవచ్చు, ఒక నెల పట్టవచ్చు, ఎప్పుడు వస్తామని తెలవదు. నాతో పాటు వచ్చారంటే వెనక్కి వచ్చేది నాతో పాటు రావాలి, అప్పుడంటే రండి. స్వామివారు, మీతో పాటు వస్తాము, మీరు ఎప్పుడు వెనక్కి వస్తారో అప్పుడే మీతో పాటు వెనక్కి వస్తాము. అలానే ఆ డిస్ట్రిక్ట్ జడ్జి ఆయన కూతురు చెప్పిన తర్వాత గబగబ గబగబా వెళ్ళారు. వెళ్ళి టాక్సీ డ్రైవర్ని పిలిచి కాంచీపురం వెళ్దాం అలా అన్నారు. చంద్రమౌళి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. స్వామివారు, పరమాచార్య గారు మిమ్మల్ని గోవిందపురం క్షేత్రం తీసుకెళ్ళమన్నారు, మీరు కాంచీపురం వెళ్తామంటారు, పరమాచార్య ఎక్కడ ఉన్నారో అదే గోవిందపురం అలా అని చెప్పి కాంచీపురం వెళ్దాం చెప్పి కాంచీపురం బయలుదేరారు. వెళ్లే దారిలో మధ్యలో టైర్ రిపేర్ అయ్యి చాలా టైం పట్టింది. ఆ టైర్ రిపేర్ అయ్యి దాన్ని మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యి అరుణాచల్ క్షేత్రం నుంచి కాంచీపురం వెళ్ళి చేరడానికి చాలా టైం అయింది. వీళ్ళు వెళ్ళి కాంచీ మఠం వెళ్ళి చేరినప్పటికీ పరమాచార్యులు వారు ఆల్రెడీ రోజు మొత్తం ఆయన అనుష్ఠానం పూజ అంతా ఫినిష్ చేసుకుని ఆయన లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళేటప్పటికీ ఆయన ఆల్రెడీ లోపల వెళ్ళిపోయారు. యోగిరామ్ సురత్ కుమార్ స్వామి వారు చంద్రమౌళి గారికి, మీరు వెళ్ళి పరమాచార్య గారికి తెలియపరచండి, విషయాన్ని తెలియపరచండి అలా అని చెప్పి చెప్పారు. చంద్రమౌళి గారికి ఏమో చాలా భయం, ఎందుకంటే పరమాచార్య చెప్పిన విషయం గోవిందపురం తీసుకెళ్ళమని, ఈయన గోవిందపురం తీసుకెళ్లకుండా కాంచీపురం తీసుకొచ్చేశారు, ఆయన ఏం చెప్తారో ఏమో అలా అని ఆయనకు చాలా భయం. భయంలో ఏం చేయాలో అర్థం కాకుండా ఆలోచిస్తూ ఉండే సమయానికి కంచి పరమాచార్య రెండు చేతులు పైగా తీసుకుని అలా బయటికి వచ్చారు. మిగతా రేపు చూద్దామా.